కాజీపేటల రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు రైల్వే శాఖ సిద్ధంగా ఉందన్నారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. రాష్ట ప్రభుత్వం భూమి కేటాయించకపోవడంతో ఆలస్యమవుతుందన్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లను విస్తరించడానికి రైల్వే అధికారులు ఒప్పుకున్నారని చెప్పారు. హైదరాబాద్ నగర అభివృద్దిపై ఈఎస్ఐసి రీజియన్ ఆఫీసులో అధికారులతో సమీక్ష చేసిన దత్తన్న ఎంఎంటీఎస్ ఫేజ్ 2 పనులు వచ్చే డిసెంబర్ నాటికి పూర్తయితాయని చెప్పారు. దీన్ని యాదాద్రి దాకా పొడిగించాలని రైల్వే అధికారులను కోరనమన్నారు. ఈ ప్రాజెక్టు గనక పూర్తయితే సిటీ చుట్టుపక్కల ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఇది డిసెంబర్ 2018 నాటికి ఇది పూర్తి చేయడానికి రైల్వే అధికారులు సిద్ధంగా ఉన్నారు. దీంట్లో నిధులు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ మొత్తం యొక్క ఒక ప్రాజెక్టు 700 కోట్ల రూపాయలు, ఎంఎంటీఎస్ ఫేజ్ 2 ప్రోగ్రామ్ 700 కోట్ల రూపాయలు, 2/3 షేర్ రాష్ట్ర ప్రభుత్వం, 1/3 కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం అన్ని నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా 380 కోట్ల రూపాయలు ఇవ్వాలి.